హలో వారియర్స్ నేను మీ అహ్మద్ సర్వర్ తొమ్మిది వందల ఇరవై రెండు నుంచి ఇంకొక వీడియోతో మీ ముందుకి ఈరోజు మనం వీడియోలో ఒక చిన్న ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం మరీ పెద్ద ఇంపార్టెంట్ కాదు మరీ అంత పెద్ద ఈవెంట్ కాదు కాకపోతే వాటిలో మీకు చిన్న చిన్న రివార్డ్స్ అయితే వస్తాయన్నమాట సో మనం ఈరోజు ఆ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం సో వన్ మినిట్ నేను ర్యాలీలో జాయిన్ అయిపోతాను వాకింగ్ ఈవెంట్ నడుస్తూ ఉంది ఇప్పుడు మా సర్వర్లో సో నేను ప్రెజెంట్ సెట్ చేసిన ఒకడన్నా వచ్చిన లేదు రాలేదు సో ఉన్నదాన్ని జాయిన్ చేద్దాం మీరు వాయికింగ్ ఈవెంట్లో ఒకటి అశ్వధాన్ని వాడండి లేదా రెండు గ్రౌండ్ని వాడండి అంతేగాని సీజన్ రేంజ్ని పంపించండి అర్థమైంది గైస్ సో మనమైతే ఈవెంట్లోకి వెళ్ళిపోదాం మీరు ఈవెంట్ సెంటర్లో ట్యాప్ చేశారంటే కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ప్రీషియస్ ఈవెంట్ కనిపిస్తుంది మీరు దాని మీద ట్యాప్ చేయండి సో సింపుల్ అనమాట ఇది పెద్ద కష్టం కూడా కాదు ప్రతి ఒక్కరు కంప్లీట్ చేయొచ్చు టాస్కులు ఉంటాయి ప్రతి ఈవెంట్లో లాగా టాస్కులు కంప్లీట్ చేసి మీరు ఇక్కడున్న ఈ వీటిని క్లైమ్ చేసుకోవడమే నేను ఇప్పుడు క్లైమ్ చేసుకున్నా సో అవి అంటే ప్రొడ్యూస్ తర్వాత వచ్చేసి డొనేట్ తర్వాత కన్జ్యూమ్ తర్వాత హీల్ తర్వాత వచ్చేసి పార్టిసిపేట్ ఇన్ అలియన్స్ వారు సో ఎన్ని ఎన్ని ఎలా చేయాలి క్వాంటిటీ తెలుసుకుందాం మనము సో మీరు చూసుకున్నారంటే ప్రొడ్యూస్ అండ్ క్లైమ్ ఆర్ఎస్ఎస్ ఇన్ ద సిటీ వన్ ఫిఫ్టీ మిలియన్ ప్రొడ్యూస్ చేసి మనం క్లైమ్ చేసుకుంటే మనకు ఆల్ రివార్డ్స్ వన్ టూ త్రీ త్రీ ఫోల్డర్స్ రివార్డ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి మనం క్లైమ్ చేసుకోవచ్చు అనమాట అలాగే డొనేట్ టెన్ థర్టీ సిక్స్టీ టైమ్స్ డొనేట్ ఇన్ అలియన్స్ ఫార్ సిక్స్టీ టైమ్స్ అరవై సార్లు మనం డొనేట్ చేస్తే వన్ టూ త్రీ ఈ త్రీ ఫోల్డర్స్లో ఉండే ప్రైజెస్ మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట మీరు చూసుకోవచ్చు క్వాంటిటీ యాభై ఉంది అర్థమైందా తర్వాత వచ్చేసి కన్సూమ్ స్టామినా ఫైవ్ హండ్రెడ్ వన్ కే త్రీ కే అంటే మూడు వేలు స్టామినాని మనము ఉపయోగించాలన్నమాట వాడాలి అర్థమైందా మీరు సింపుల్గా మేము గేమ్లో పొంగ పోంగ చేస్తామంటే పర్లేదు లేదు ఫాస్ట్గా అయిపోయేయాలి దీన్ని అంటే మీరు ఒక పెద్ద మాస్టర్ మీద గోస్టింగ్ చేసి ఒక పదిసార్లు మళ్ళీ క్యాన్సల్ చేసేయండి ఇది అయిపోద్ది అర్థమైందా హీల్ టెన్ కే ట్రూప్స్ థర్టీ కే ట్రూప్స్ థర్టీ కే లాస్ట్ ఈ సేమ్ సేమ్ థింగ్ పెద్ద మాస్టర్ మీద దాడి చేయండి మీరు దాన్ని జయించలేరు కాబట్టి ఏ టైపును లేకపోతే ఫ్యాఫ్నిర్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా జుమాన్జినా జుంబానా అలాంటి మాస్టర్ మీద అటాక్ చేయండి మీకు ఇది ఈజీ అయిపోతుంది అర్థమైందా తర్వాత వచ్చేసి పార్టిసిపేట్ ఇన్ అలియన్స్ వార్ టెన్ టైమ్స్ ఫార్టీ టైమ్స్ ఎయిటీ టైమ్స్ ఇది ఎలాగో మీరు డైలీ చేస్తూనే ఉంటారు కాబట్టి ఈజీ అయిపోద్ది సో మనం గెలుచుకున్న రివర్స్తో ఏం చేయాలి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవి ఉన్నాయి కదా మనము టూ ఫార్టీ ఉన్నాయి మన దగ్గర మీకు ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఛాన్స్ వన్ ఛాన్స్ వన్ ఛాన్స్ వన్ ఛాన్సెస్ త్రీ 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 ఇలా ఉన్నాయి కదా సో ఆర్ఎస్ఎస్ అన్నీ మనకు కామన్ కాబట్టి అవి వదిలేయండి మెయిన్ ఏంటంటే ఈ ఫ్రాగ్మెంట్స్ తర్వాత మార్చ్ ఇవి మనకు చాలా రేర్ అనమాట మీరు మెయిన్ నేనైతే రికమెండ్ చేస్తానంటే వీటిని రిడీమ్ చేసుకోండి తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ స్పీడప్స్ తర్వాత గోల్డ్ తర్వాత టెలిపోర్టు తర్వాత ఈ మెటీరియల్ అర్థమైందా సో ఎవరన్నా మీ దగ్గర ఆల్రెడీ వీనికి సంబంధించిన ఎవరైతే ఈ జనరల్ ఉన్నాడో షిమాజు యోషీరో ఈయనకు సంబంధించిన ఒక పదహైదు పద్నాలుగు ఫ్రాగ్మెంట్స్ ఉండే మీ దగ్గర ఆల్రెడీ అప్పుడు మీరు ఈయన మీద స్పెండ్ చేసి మొత్తం ముప్పై ఫ్రాగ్మెంట్ వచ్చిన తర్వాత ఆయన ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఆయన అమ్మేసేయండి తద్వారా మీకు బంగారం వస్తుంది రీసెర్చ్ చేయడానికి మీరు మీ ఎక్విప్మెంట్ని రిఫైన్ చేసుకోవడానికి మీ జనరల్స్ని స్టార్ అటాచ్మెంట్ చేసుకోవడానికి డైలీ డైలీ యాక్టివిటీ కోసం కల్టివేట్ చేసుకోవడానికి ఆ బంగారం అనేది ఉపయోగపడుతుంది అనమాట సో ఇక్కడ మీరు ఎన్ని పడితే ఆయన చేసుకోవడం లేదు రి ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ నా ఛాన్సెస్ జీరో అయిపోయాయి నేను ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నా సో ఇంకా రెండు ఛాన్సెస్ ఉన్నాయి టెలిపోర్ట్కి ఒక ఛాన్సెస్ ఉంది సో తర్వాత నాకు మెడల్స్ ఉన్నాయన్నమాట నేను మెడల్స్ క్లైమ్ చేసుకుంటా మెడల్స్ కూడా ఇది ఇంపార్టెంటే తర్వాత ఏంటంటే ఆర్ఎస్ఎస్ నాకు కామను సో నేనైతే సిల్క్ రోడ్ని చూజ్ చేసుకుంటున్నా సో సిల్క్ రోడ్ వచ్చేసింది సో జీరో అయిపోయింది అనమాట ఇవి మీ దగ్గర ఉంటేనే మీరు మీ దగ్గర ఉన్న ఈ గిఫ్ట్లను అయితే గెలుచుకోగలరు క్వాంటిటీ ప్రకారం ఛాన్సులు ఉంటాయి ప్రతి దానికి రిడీమ్ ఛాన్స్ అని అక్కడ ఇన్ని ఛాన్సులు ఉంటే అన్నిసార్లు మీరు క్లెయిమ్ చేసుకోగలుగుతారు సో ఇది ఎస్విఎస్ అయిపోయిన తర్వాత వస్తుంది కాబట్టి మీరు ప్రతిరోజు ఈవెంట్ సెంటర్లో గెలుగుతూ ఉండాలన్నమాట ఇక్కడ ఉండే ఈవెంట్స్ని సో మీకు తెలుస్తూ ఉంటుంది సో మనకి ఇంకా వన్ డేలో బీఓసి ఉంది ఈరోజు ఒక పంతొమ్మిది గంటల్లోనూ పదమూడు గంటల్లోనూ బిఓ ఉంది ఉంది ఆఫ్ గౌగమిలా నేను ఆల్రెడీ బీఓసి వీడియో చేశాను రేపు మొన్న అప్లోడ్ చేస్తాను బిఓజీ ఈవెంట్ గురించి కూడా నేను వీడియో చేస్తాను బట్ నాకు అంత ఎక్స్ ఎక్స్పీరియన్స్ లేదు వాటి మీద మీకు పర్ఫెక్ట్గా ప్రతి పాయింట్ చెప్పడానికి సో లేట్ చేశాను నేను ఇప్పటికి కూడా పూర్తిగా తెలియదు బట్ నాకు తెలిసిన చిన్న చిన్న పాయింట్స్ నేను చెప్తాను ఫ్యూచర్లో వాటి మీద ఫుల్గా అవేర్నెస్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు ఫుల్గా చెప్తాను ఓకేనా గాయస్ సో నేను డైలీ చెప్పేదే డైలీ మీరు ర్యాలీస్లో పార్టిసిపేట్ చేయండి ప్రతి ర్యాలీలో మీరు పార్టిసిపేట్ చేయండి మీ మీరు తొందరగా ఫాస్ట్ అవ్వాలంటే మీ సర్వర్లో ఉండే టాప్ టూ లేదా టాప్ త్రీ ఆలయన్స్లో మీరు జాయిన్ కాండి గేమ్లో కొంచెం టైం స్పెండ్ చేయండి ప్రతి ర్యాలీలో మీరు జాయిన్ కాండి నైట్ టైం పడుకునే ముందర ప్రతిరోజు రిలీక్స్లోకి పంపండి లేదంటే గ్యాదరింగ్ చేయండి అప్పుడు మీరు ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు సో నేను రికమెండ్ చేసేదంటే మీ కోటలో ఉండే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ని మీరు అప్గ్రే అప్గ్రేడ్ చేయండి సో దట్ మీకు బెనిఫిట్స్ ఉంటాయి సో చాలామంది పుష్ చేయాలని చెప్పి గేమ్ని ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి మాత్రమే బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ ఫినిష్ చేసి లెవెల్ పై లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అది మంచిది కాదు మీ గోడ సారీ మీ కోట పటిష్టంగా ఉండాలంటే కోటలో ఉండే ప్రతి బిల్డింగ్ని మీరు ప్రతి స్టేజ్లో లెవలప్ చేయండి తద్వారా మీకు కొంత టైం దొరుకుతుంది ఆ టైంలో మీరు గేమ్ని నేర్చుకుంటారు మీరు చూసుకోవచ్చు ప్రస్తుతానికి దీని దగ్గర దగ్గర ఇప్పుడు లెవెల్ ట్వంటీ సెవెన్ అయిపోయి లెవెల్ ట్వంటీ ఎయిట్ అప్గ్రేడ్ చేస్తున్నా రైట్ సైడ్ అన్ని దగ్గర దగ్గర అన్ని ట్వంటీ ఎయిట్ అయిపోయాయి సో తొందరలో నేను లెవెల్ ట్వంటీ నైన్కి కీ అప్గ్రేడ్ చేసి మిగతా అన్ని లెవెల్ ట్వంటీ ఎయిట్కి కోటలో కోటలోపు ఉండే బిల్డింగ్స్ అన్ని అప్గ్రేడ్ చేస్తాను మీరు చూసుకోవచ్చు ఫామ్స్ కూడా దాని దగ్గర దగ్గర ట్వంటీ ఎయిట్ అయిపోయాయి సో ఇటు పక్క ఉన్న రిమైనింగ్ ఉన్నాయి కొన్ని బిల్డింగ్స్ కూడా ఇరవై ఎనిమిది అయిపోయాయి మీరు చూసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇది రన్నింగ్ ఉంది ట్వంటీ ఎయిట్ 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 అన్ని ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఉన్నాయి చూసుకోవచ్చు ఆఖరికి బంకర్తో సహా అన్ని ఇరవై ఎనిమిది ఉన్నాయి ప్రజెంట్ నా కీప్ లెవెల్ వచ్చి ట్వంటీ ఎయిట్ సో నేను ప్రతి దాన్ని ఇంక్రీజ్ చేస్తాను సో నేను నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఏ లెవెల్లో ఉన్నారో ప్రస్తుతానికి ఆ లెవెల్లో మీ ఫుల్ రీసెర్చ్ కంప్లీట్ చేసి తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ కాండి ఇప్పుడు నా మిలిటరీ చూసుకోండి నాది మాక్సిమం అయిపోయింది లెవెల్ ట్వంటీ ఎయిట్ వరకు ఉండే మ్యాక్సిమం రీసెర్చ్ అంతా నేను అనమాట డిఫెన్స్ కూడా సేమ్ ఇప్పుడు నాది అడ్వాన్స్మెంట్ జరుగుతుంది ఇంకా పెండింగ్ ఉంది అడ్వాన్స్మెంట్లో నేను ఇంకా రీసెర్చ్ చేయాలన్నమాట అర్థమైందా తర్వాత వచ్చేసి మెడికల్ ఎయిడు అలియన్స్ సబ్ఆర్డినెట్ సిటీ రికవరీ మిలిటరీ అడ్వాన్స్ ఇవన్నీ నిదానంగా చేసుకుంటాను ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాతనే నేను లెవెల్ ట్వంటీ నైట్ కీప్ అప్గ్రేడ్ చేద్దామని చెప్పి నిలబొన్నాను సో నేను చెప్పే అడ్వాన్స్ ఇది మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్లో ఆగిపోండి బైకింగ్స్ ఈవెంట్లో బాగా పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేట్ చేసి గోల్డ్ సంపాదించండి రీసెర్చ్ ఫినిష్ చేయండి ఉన్న లెవెల్లో తర్వాత ఇంకో లెవెల్కి వెళ్ళండి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఇదే సో ఈరోజుకి ఇంతగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్